శరత్ గారు దయచేసి కనపడకండి, థియేటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారేమో, థియేటర్ దగ్గర వెళ్ళకండి, కుల్లబోడి చేస్తారు ఫ్యాన్స్. అంత మంచి ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకుంటారు? దయచేసి థియేటర్ దగ్గరికి వెళ్ళకండి. శరత్ మాధవ్ గారు మరీ 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 చెప్తున్నా, వెళ్తే కుల్లబోడి చేస్తారు ఫ్యాన్స్. ఎంత మంచి ఆపర్చునిటీ ఎలా యూజ్ చేసుకోవాలి? తీయకపోతే తీయకండి, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఎందుకండి? సినిమా తీసినా అర్థం కాదు. బాగాలేదండి శరత్ మాధవ్. కొత్త లైఫ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు మాస్ మహారాజా. అట్లాంటిది వీళ్ళంతా వరస్ట్. అది ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడం చేస్తున్నారు వీళ్ళంతా. చాలా చండాలి ఆయన బొందండి. డైరెక్షన్ కూడా బాగాలేదు, అసలు బాగాలేదు. అతను ఇంతకుముందు ఏదో తమిళ్ చేసుకునేవాడేమో, సినిమాటోగ్రఫీ మీద చేసేవాడు నాకు తెలిసి. అది చేసుకోమని చెప్పండి, తెలుగులో ఇంకా ఆఫర్లు రావు. అసలు నా రామారావు సినిమా చూడటం జరిగింది. డైరెక్టర్ కనపడమే మంచి, కనపడపడమే మంచిదన్న. ఎంత కొడేస్తా థియేటర్కి వస్తేనే. అసలు ఆ సినిమా ఏం తీసాడు మళ్ళీ టూ అంట? ఏ సినిమా అన్నది అసలనా? మా టైమింగ్స్తో మా మన్నీతో ఆడుకోవడానికి వచ్చాడు. ఒక మ్యూజిక్ లేదు, ఒక సాంగ్ లేదు, ఏమీ లేదు అసలు. ఎవడో నీకు ఎవడో డైరెక్షన్ ఇచ్చింది. రవితేజ గారు మంచిదని అలసిగా తీసుకుని ఫ్లాపులు వస్తున్నారు. ఒక క్రాక్ లాంటి సినిమా, విక్రమ్ నాయక్ లాంటి సినిమా, ఒక హిట్ అంతా మూడు ఫ్లాపులు వస్తున్నాయి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితే ఎత్తడానికి ఎవరు తీరా హిట్లు? ఒక యావరేజ్ కూడా వచ్చి అమ్మ సినిమా కానీ దీనా సినిమా అంటారా? ఒక సాంగ్ ఒక లే అసలు ఆ సీసా అంట ఎందుకు వచ్చింది? ఆ సీసా ఎందుకు వచ్చింది? అలాంటి సీసా అన్నాను. సినిమా అయితే పక్క మీ టైం మనీ అంతా వేస్ట్. రవితేజ గారి యాక్షన్ బాగుంది, ఆయన మంచిదని లసిగా తీసుకుని ఇలా కొత్త డైరెక్టర్లు అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఆయన అవకాశాలు నిరూపించుకుంటలేదు. ఆయన సినిమా కానీ ఒక మ్యూజిక్ లేదు, ఒక నిర్మాణం విలువ అంటే మరి ఆయన ఏమన్నాడో కానీ నాకు తెలియదు. అన్ని కోట్లు ఎందుకు పెట్టాడో కూడా సినిమా తెలియదు. మళ్ళీ టూ అంట ఎర్రచంద్రం మీద వెళ్ళి టూ అంట. అంటే పుష్ప అలా తీసి టూ అంటే ఎర్రచంద్రం అయిపోద్దాం వీళ్ళకి. టూ కానీ తీకరా బాబా, నీకు అన్న మొత్తం అందరూ పోతారు అటు కుదిస్తేనే. ఎవరు సినిమాకు కూడా రారు. అది ఒక ఏంటి డైరెక్షన్ లేదు, ఒక మ్యూజిక్ లేదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవడకి నమ్మద్దు అన్నం ఆయన. అసలు లేవు ఒక్క ఫైట్ క్లైమాక్స్ అదే సినిమాలో అసలు ఏం లేదన్న. మొత్తం చాలా నీరసంగా ఉంది అసలు సినిమా. స్టోరీ అసలు ఏం లేదు, స్టోరీ చాలా డల్గా వెళ్ళింది సినిమా మాత్రం. అసలు రవితేజ మూవీ కాదు అది. అసలు రొటీన్ అంటే కొంచెం పుష్పలా ఉంది. పుష్ప సేమ్ పుష్ప అది ఎర్రచందనం ఎలాగా స్మగ్లింగ్ చేస్తారు కదా, దాన్ని పోలీసుడు ఎంక్వైరీ చేస్తే అలా ఉండదు, అలా ఉండదు. ఒక ఎంఆర్ఓ ఎంక్వైరీ చేస్తారు. ఎంఆర్ఓ అన్న ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ మొత్తం గ్రామ బంక్ చేయింది మొత్తం అంతా రవితేజ అని. అసలు రవితేజ్ అది కాదు అసలు సినిమా. వేణుది వేణుది ఉంది కానీ ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది. వేణుని వేణుని ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది, బట్ వేణుని ఎక్కువ యూజ్ చేసుకోలేదు. సాంగ్లు కూడా అంతేం లేదన్న, ఒక్క సాంగ్ అంతే. అంటే పార్ట్ టూ ఏం లేదు.